Come on, steady, నీకేం కాలేదు కదా నోబితా? వాడికంతా ఏది చేత కాదు. ఇంట్లో పడుకుని నిద్రపోమంటే గంటలు గంటలు నిద్రపోతాడు. నీకు తెలీదు. నోబితా, స్కేటింగ్ చేయడం నీ వల్ల కాదు, ఆశలు వదులుకో. అవునవును, నువ్వు ఇక ప్రాక్టీస్ చేయడం మానేస్తే బెటర్. నువ్వు ఇలా ప్రతిసారి కింద పడి దెబ్బలు తింటుంటే నాకు బాధగా ఉంది, చూడలేకపోతున్నాను. అరే రే, నీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి, ఏమైంది? నేనేమన్నా కావాలని కింద పడ్డాను అనుకుంటున్నావా? కాస్త సాఫ్ట్ గా నిదానంగా. బాగా గీరికిపోయింది, గుండెకి గాయం అయింది, దిల్ టూట్ గయా. ఇంకా నీకు స్కేటింగ్ చేయడం రాదు నోబితా అంది. అదేం కాదులే, నీకు దెబ్బలు తగిలిన బాధతో అలా అనుంటుంది. సిజుకా ముందు నేను కూడా స్కేటింగ్ చేయగలనని ప్రూవ్ చేయాలి డోరేమాన్, లేదా నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అంతేనంటావా? ఇంకా నీ గుండె కరగలేదా డోరేమాన్? అలా గుడ్లప్ప గిచ్చి చూస్తావే, నాకు హెల్ప్ చేయాలా లేదా? టెల్ మీ. నీకెంత చెప్పినా వేస్టే డోరేమాన్. అలా ఇన్సల్ట్ చేయకో. టేక్ ఎ లుక్ అట్ దిస్. ఇదేం గ్యాడ్జెట్ డోరేమాన్? ఇది జస్ట్ ఒక ఆర్డినరీ డాల్. డాల్ని నేనేం చేసుకోను? నోబిత, ఒకసారి సెల్ఫ్ రైటింగ్ డాల్ని చూడు. ఇది కింద పడకుండా ఎలా డాన్స్ చేస్తుందో చూడు. నువ్వు ఎన్నిసార్లు దీన్ని నాక్ చేసినా ఇది కింద పడదు. ఎంత స్టేబుల్ గా ఉందో చూడు. నాకు బోల్డ్ అంత స్పిరిట్ ఉంది, దాని గురించి ఏం వరి అవ్వకు. కానీ కాస్త భయం, అందుకే స్లిప్ అయింది. నీలో కూడా అలాంటి స్పిరిట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నీకు ఒకటి ఇస్తాను. నువ్వు రోలర్ స్కేటింగ్ చేసేటప్పుడు ఈ హ్యాట్ పెట్టుకో. వావ్, నాకు నచ్చింది, నేను మళ్ళీ ట్రై చేస్తాను డోరేమాన్. ఇందాకేదో నీ గుండెకి గాయమైందన్నావు. వీడి గ్యాడ్జెట్ ఇచ్చి స్పాయిల్ చేస్తున్నానా? మీరిద్దరు స్కేటింగ్ కి రారా? మొన్న 10 సార్లు పడ్డావు, చాలేదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? రండి. అంత దూరం వచ్చి నువ్వు కింద పడుతుంటే నేను పైకి లేపుతూ ఉండాలా? నా మాట నమ్మండి, ఈసారి మాత్రం కింద పడను. ఈసారి కింద పడవా, అయితే గ్యారంటీగా డోరేమాన్ గ్యాడ్జెట్ తెచ్చుంటావు. నిజమేనా? అవును, ఖచ్చితంగా ఇచ్చే ఉంటాడు. నీ స్కేటింగ్ అంటే నాకు అందుకే బోర్. కరెక్ట్, బాగా చెప్పావు జియాన్. నువ్వు అలా కింద పడుతుంటే చూడడం నా వల్ల కాదు నోబిత. ప్రామిస్ చేసుకో, ఈసారి కింద పడను. నేను ఇప్పుడు పియానో క్లాస్ కి వెళ్ళాలి, ఏమనుకోకు. సారీ. నువ్వు స్కేటింగ్ చేస్తే చూడటానికి ఎవరు రావట్లేదా? అవును, వాళ్ళందరూ నన్ను మళ్ళీ హర్ట్ చేశారు. ఐడియా, రేపు నువ్వు స్కూల్ కి స్కేటింగ్ చేస్తే వెళ్ళొచ్చుగా. నువ్వు కింద పడకుండా వెళ్ళటం చూసి అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. ఓ యా, ఇది సూపర్ ఐడియా. నోబిత ఈ రోజు స్కేటింగ్ చేస్తూ స్కూల్ కి వెళ్దాం అన్నాడు. వాడి ఐడియా ఏంటో నాకు అర్థం కావడం లేదు సునియో. నాకెందుకో వాడి మీద డౌట్ గా ఉంది. అదిగో అక్కడున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, కానీ పడకుండా స్కూల్ కి వస్తావా? షూర్ సునియో, అసలు పడ్ను. సరే, ఎవరు ముందు వెళ్తారో చూద్దామా? మేము వెళ్తున్నాం. కమ్ ఆన్. హాయ్, ఆగండి ఆగండి. నేను కింద పడ్డానని చెప్పాను కానీ ఫాస్ట్ గా వెళ్తానని చెప్పలేదుగా. ఆగండి, త్వరగా రా, లేకపోతే లేట్ అవుతుంది, సార్ తిడతారు. జియాన్, ఇలా స్కేట్స్ మీద వెళ్తుంటే మనం స్కూల్ కి త్వరగా వెళ్ళిపోతాం. కరెక్ట్ గా చెప్పావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. జియా, నీకు అసలు బుద్ధుందా? స్కూల్ వచ్చేటప్పుడు స్కేట్స్ వేసుకుని వస్తావా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు అదరగొట్టేశావు నోబిత. పడకుండా స్కేట్ చేశావు. ఎంతేనంటావా? నిన్ను రానున్నందుకు ఏమనుకోవద్దు, నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేసావు కదూ. నువ్వు కింద పడిపోతావు అనుకున్నాను, కానీ పడకుండా స్కేటింగ్ చేశావు. ఈ నోబితకేంటి ఇంత పాపులారిటీ పెరిగిపోయింది? ఎలా పోజులు కొడుతున్నాడో చూడు, డోరేమాన్ గ్యాడ్జెట్ ఏదైనా తెచ్చుంటాడు. అవును సునియో, వాడి స్కేట్స్ లో ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఉంది, దాన్ని కనిపెట్టాలి. వాడు ఫేమస్ అవడం నాకే మాత్రం నచ్చలేదు. నోబిత, లంచ్ లో మా కోసం రూఫ్ టాప్ మీద స్కేటింగ్ చేసి చూపిస్తా? అవును, చూపించు. మాకు నీ స్కేటింగ్ చూడాలనుంది. మీరు ఎంతగా రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు కాదంటాను. వాడికి ఆనందంలో ఒళ్ళు పై తెలియట్లేదు. ఇక వాడిని వదలకూడదు సునియో, కమాన్ ఫాలో మీ.
నోవిత అందరి ముందు ఇన్సల్ట్ అవ్వబోతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం స్కేటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆగండి, అందరూ ఆగండి, ఒక్కసారి సునియో వంక చూడండి. సునియో స్కేటింగ్ ఎంత అద్భుతంగా చేస్తాడో మీ కళ్ళారా మీరే చూడండి. హే సునియో రా. హాయ్ ఎవ్రీబడి, వాచ్ మై వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే గర్ల్స్, సునియో స్కేటింగ్ చూసి ఆనందించండి. ముందుగా నేను ఒక డిఫికల్ట్ ట్రిక్ ని మీకు చేసి చూపిస్తాను. పాపం కింద పడ్డాడు, పండి చూస్తే నవ్వొచ్చేస్తుంది. ఏంటి ఏమైంది సునియో? అదే నాకు అర్థం కావట్లేదు. జీహా, నీకెప్పుడు ఇంతే కళ్ళు కనపడవు కబోది. ఇప్పుడు నా టర్న్. వద్దు జియాన్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేను గొప్ప అథ్లెట్ ని, నా గురించి నువ్వు కంగారు పడకు. ఓకే, మీ కళ్ళకి ఇప్పుడు బిందు. నోబిత అయితే సూపర్ గా స్కేట్ చేస్తాడు. నా ఫీట్స్ చూడండి. నోబిత అయితే అస్సలు కింద పడ్డు. వాడు స్కేటింగ్ చూస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవును, ముందు మీరు కూడా చౌకలికి వెళ్ళండి. మీ నోబిత కంటే నేను బెటర్ అని ఇప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తా. ఊరికే నోరు జారకూడదు, తప్పు. అంటే నువ్వు పాపులర్ అయిపోయావు అన్నమాట. అవును డోరేమోన్, ఈ హార్ట్ కి థాంక్స్ చెప్పుకోవాలి. జీరో నోబితాని సూపర్ స్టార్ హీరో నోబితా చేసేసింది. కానీ ఇలా గ్యాడ్జెట్స్ యూజ్ చేయటం మంచిది కదని నాకు అనిపిస్తుంది. దాని గురించి దిగులు పడకు. ఈ హ్యాట్ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నాకు బోల్డ్ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా నెంబర్ వన్ ఫ్యాన్ షిజుకా వెయిటింగ్ అవుట్ సైడ్, నన్ను స్కేటింగ్ కి పిలుస్తుంది. బాయ్ షిజుకా, గుడ్ ఈవినింగ్. నేను క్షణాలు అక్కడ ఉంటా. ఇప్పుడు నేను నీ గురించి అస్సలు దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే నువ్వు కింద పడవు కదా. ఇప్పుడు తెలుసుకున్నావా? నేనంతా చూసేసా. మ్యాజిక్ ఆ స్కేట్స్ లో లేదని మాకు తెలిసిపోయింది. ఈ హ్యాట్ లోనే అంతా ఉంది కదూ. అరే బండనా, నా హ్యాట్ ఇవ్వు. దీన్ని నీకు ఇవ్వను. నేను కింద పట్టడం లేదు కదా, ఇంకోసారి తెచ్చిస్తాను. భలే మజాగా ఉంది. వావ్ సూపర్. హే సునియో, నువ్వు కూడా దీన్ని ట్రై చేస్తావా? రా, మళ్ళీ కొట్టవుగా. ఏం చేయలేరా? కొడతావుగా, ఈ రోజు నేను ఎలా కొడతానో చూడు. ఎందుకంటే మీరు బలంగా పుష్ చేయలేరా? మీ స్ట్రెంత్ ఇంతేనా? కమాన్ పుష్ మీ, ఆలోచిస్తారేంటి? రండి. వాడే పుష్ చేయమంటున్నాడుగా, ఇద్దరం కసి తీర పుష్ చేద్దాం. కమాన్. మీరు అయిపోయారు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి, ఇవాళ నా చేతుల్లో అయిపోయారు.